హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ ఫోటోని ఒకసారి గమనించండి. ఈ ఫోటోలో కొన్ని నెంబర్స్ తేడా ఉన్నాయి. ఆ నెంబర్స్ ఏంటనేవి కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న లైక్ నా నెక్స్ట్ వీడియోకి బూస్టప్ గా ఉంటుంది. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. వుడ్ ఫ్రాగ్ అనే ఒక రకమైన కప్ప దాని మూత్రాన్ని 8 నెలల వరకు ఆపుకోగలదు. అంటార్క్టికాలో ఒక పెద్ద మంచుకొండలో 20 బిలియన్ల గ్యాలన్ల కంటే ఎక్కువ నీరు ఉంటుంది. ఇది 5 సంవత్సరాల పాటు 10 లక్షల మందికి తాగునీటిని అందించగలదు. మన వేళ్లలో కండరాలు ఉండవు. వాటి పనితీరు మన అరచేతులు మరియు చేతిలోని కండరాల ద్వారా నియంత్రించబడతాయి. ఇప్పటి వరకు నిర్మించిన అత్యంత ఖరీదైన చిత్రం పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్స్ ఆన్ స్ట్రేంజర్ ట్రైడ్స్. దీన్ని రూపొందించడానికి $375 మిలియన్ల కంటే ఎక్కువ ఖర్చు చేయబడింది. గుర్రం అనేది అత్యంత వేగంగా వెళ్లే జంతువు. అయితే గుర్రం తన తల తిప్పకుండా 180 డిగ్రీస్ వరకు తన చెవులు తిప్పుతుంది. మీరు బార్బీ బొమ్మ చూసామంటారు, అయితే దీని పూర్తి పేరు బార్బరా మిలిసెంట్స్ రాబర్ట్స్. చదరంగం అనే పదానికి అసలైన అర్థం చతురంగం, అంటే ఒక సైన్యానికి చెందిన 4 సభ్యులు అనే అర్థం. ఇవి ఎక్కువగా ఏనుగులు, గుర్రాలు, రథాలు మరియు సైనికులతో రూపొందించబడింది. మనకు మామూలుగా రెగ్యులర్గా ఉండే ఉష్ణోగ్రతల కన్నా 1 డిగ్రీ ఉష్ణోగ్రత దాటితే చెమటలు పట్టేస్తూ ఉంటాయి. అయితే ఒంటికి 41 డిగ్రీలు దాటితే తప్ప ఒంటికి చెమట పట్టదు. జపనీస్ పాఫర్ ఫిష్ ఆడచేపలను ఆకర్షించడానికి సముద్రపు అడుగున ఇలా మండల ఆర్ట్ని, అంటే ఈ విధంగా బొమ్మలను రూపొందిస్తూ ఉంటుంది. నీటి సాంద్రత కన్నా మంచిగడ్డల సాంద్రత తక్కువగా ఉండటం వల్ల మంచిగడ్డలు నీటిపై తేలుతూ ఉంటాయి. చాలా తక్కువ ఉష్ణోగ్రత ఉన్న దువ ప్రాంతాల్లో, చలి ప్రాంతాల్లో సముద్రపు నీటిపై మంచిగడ్డలు ఉన్నా కింద ఉన్న నీరు ద్రవరూపంలో ఉండటం వల్ల జలచరాలు బతుకుతూ ఉంటాయి. మరో తమాషా ఏంటంటే పైన మంచిగడ్డల బరువు వల్ల కింద ఉన్న నీరు గడ్డగట్టే లక్షణం ఇంకా తగ్గిపోయి ద్రవరూపంలోనే ఉంటుంది నీరు. ఎన్నో కళలు ఉన్న లియోనార్డో డా విన్సీ ఒక ఆర్టిస్ట్ అని అందరికీ తెలుసు. అయితే ఆర్టిస్ట్గా ఇతను ఎన్నో పెయింటింగ్స్ వేసినా పూర్తి చేసింది మాత్రం 15. అమెరికాలో చదువుకోవాలని వెళ్లిన 80% భారతీయులు అసలు ఇప్పటికీ ఇండియాకి తిరిగి రావటం లేదంట. ఇండియాలో మనం నెలకి 65,000 రూపాయలు సంపాదించగలిగితే 95% భారతీయ జనాభా కంటే మన ఆదాయం చాలా ఎక్కువ. అమెరికా ర్యాప్ సింగర్ అయిన జెనిన్ స్మిత్ కు ఐ లవ్ యూ అనే ఒక రెస్టారెంట్ ఉంది. అనాథలు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉచితంగా భోజనం చేయవచ్చు. అంతేకాకుండా స్వయంగా వీరే బండి సహాయంతో ఆకలితో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఫుడ్ ఇస్తూ ఉంటారు. మన జుట్టుకు డాండ్రఫ్ రావడానికి ప్రధానంగా కారణమయ్యే ఫన్గన్స్ పేరు మలాసిజియా గ్లోబాసా. చికాగో విల్లాస్ టవర్ ఎక్కితే మనం ఒకసారి 4 రాష్ట్రాలను చూడవచ్చు. నిజానికి హంకు పాత్ర యొక్క ఒరిజినల్ కలర్ గ్రే కలర్. పొరపాటున ప్రింటింగ్ ఎర్రర్ కారణంగా గ్రీన్ కలర్లోకి మారిపోయింది. కానీ డైరెక్టర్ స్టాన్లీకి ఆ కలర్లో హంకు బాగా నచ్చడంతో అలాగే ఉంచేశాడు. రష్యా దేశంలో ఒక సరస్సు ఉంది. ఈ సరస్సు చాలా విస్తృతమైంది. ఈ సరస్సు పక్కన మనం గంటసేపు నుంచుంటే దాంట్లోంచి రేడియో యాక్టివ్ పదార్థాలను పీల్చితే చనిపోతాం. 1950లో రేడియో యాక్టివ్ పదార్థాలను పారేసే ఒక డంపింగ్ యార్డ్ లాగా దీన్ని ఉపయోగించారు. మానవుల నోట్లో స్రవించే లాలాజలంలో అఫియోరిఫిన్ అనే పెయిన్ కిల్లర్ ఉంటుంది. ఇది మార్ఫిన్ కంటే 6 రెట్లు శక్తివంతమైంది. సాధారణంగా యూనిఫామ్లను విద్యార్థులు లేదా ఉద్యోగస్తులు మాత్రమే ధరిస్తారు. వారిపై అధికారులు నచ్చిన దుస్తులు వేసుకుంటారు. కానీ అస్సాం రాష్ట్రంలో స్కూల్లో విద్యార్థులే కాదు, అక్కడ ఉపాధ్యాయులు కూడా యూనిఫామ్ ధరిస్తారు. టీచర్స్కి యూనిఫామ్ ఉంటే బాగుంటుందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. మామూలుగా ఒక క్రికెట్ బాల్ ఖరీదు ఎంత ఉంటుంది? 1,000, 2,000 లేదా 5,000. కానీ ఒక క్రికెట్ బాల్ అసలైన ధర 12,366 రూపాయలు ఉంటుంది. క్రికెట్లో వికెట్ల మీద ఉండే బెల్స్ ఖరీదు యాపిల్ ఐఫోన్ కన్నా ఎక్కువగా ఉంటుంది. 2020లో ఐపీఎల్ సీజన్లో ఉపయోగించిన వికెట్స్ అండ్ బెల్స్ కాస్ట్ వచ్చేసి 45 లక్షల రూపాయలు. దీంతో 40 ఐఫోన్లు కొనవచ్చు. మన దేశంలో డ్రైవింగ్ చేస్తూ ఎవరన్నా మందు తాగి ఉండి వారిని టెస్ట్ చేసినప్పుడు వారి రక్తంలో 30 mg alcohol per 100 ml ఉంటే అప్పుడు పోలీసులు వారిని ఎటువంటి వారెంట్ లేకుండా వారిని అరెస్ట్ చేయవచ్చు.
మన రోజులో 70% సమయంలో మన మెదడు పాత విషయాలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అలాగే మనం చేయబోయే పనుల యొక్క విజయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ రెండిట్లో ఫస్ట్ ఇది కరెక్ట్ అంటారా లేదా సెకండ్ ఇది కరెక్ట్ అంటారా? 2019లో జరిగిన కుంభమేళాలో దాదాపుగా 10,000 మంది యువకులు సాధువులుగా మారారు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే వీరిలో 100% మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. యాసిడ్ అనే పదం లాటిన్ పదమైన ఎసిరిక్ నుంచి వచ్చింది. దీని అర్థం పులుపు. యాసిడ్ అన్ని పొల్లటి రుచులతో ఉంటాయి కాబట్టి వాటికి ఆ పేరు పెట్టారు. ఈ ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ యాసిడ్ ఫ్లోరో యాంటీమోనిక్ యాసిడ్. ఇది మన స్టమక్ లో ఉత్పత్తి అయ్యే గ్యాస్ట్రిక్ యాసిడ్ కన్నా 10,00,000,000,000,000,000,000 రెట్లు ఎక్కువ. దీని ప్రభావం ఎంతలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి ఒక్కసారిగా ఈ ప్రపంచం చూడటం వల్ల పసిబిడ్డలు విపరీతంగా ఏడుస్తారు. అయితే ఇలా ఏడవటానికి ఒక పేరు ఉంది. ఇలా పుట్టిన బిడ్డలు ఏడవటాన్ని వాగ్డస్ అని అంటారు. పిల్లులు ప్రతి విషయానికి చాలా వేగంగా స్పందిస్తాయి. అవి కేవలం 20 నుంచి 70 మిల్లీసెకండ్స్లోనే రియాక్ట్ అవుతాయి. ఇది పాముల రియాక్షన్ టైం కన్నా చాలా ఎక్కువ. పాముల రియాక్షన్ టైం వచ్చి 40 నుంచి 70 మిల్లీసెకండ్స్. కొలంబియా దేశంలో క్రైనో క్రిస్టల్ అనే ఒక నది ఉంది. దీన్ని లిక్విడ్ రెయిన్బో అని పిలుస్తారు. ఈ నదిలో నీరు రంగురంగులుగా కనిపిస్తుంది. ఈ నదిలో ఆల్గే అనే రంగు మొక్కలు మరియు పీచు పదార్థం మొలవడం వల్ల ఈ నది నీరు ఇంద్రధనుసులా కనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, కాకులన్నీ ఒకే గుంపుగా ఉంటే మర్డర్ అని అంటారు. ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. అయితే చీమల గుంపును ఏమంటారు తెలుసా? చీమల గుంపును ఆర్మీ లేదా కాలనీ అంటారు. ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు ఎక్కువగా పెట్టకపోయినా చాలా మందికి వారి సెలబ్రిటీ స్టేటస్ ను బట్టి కొద్ది గంటల్లోనే మిలియన్స్ కొద్ది ఫాలోవర్స్ వస్తూ ఉంటారు. ప్రముఖ సౌత్ కొరియన్ మ్యూజిక్ బ్యాండ్ అయిన బిటిఎస్ లో మెంబర్ అయిన కిమ్ టి హ్యుంగ్ కేవలం 43 నిమిషాల్లో 1 మిలియన్ ఫాలోవర్స్ సంపాదించి ఇన్స్టాగ్రామ్ లో అత్యంత తక్కువ సమయంలో ఫాలోవర్స్ సంపాదించిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడు అతనికి 58 మిలియన్స్ కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక రెండో స్థానంలో యాంజలినా జోలీ ఉన్నారు. ఈవిడికి 1 మిలియన్ ఫాలోవర్స్ సంపాదించడానికి 59 నిమిషాలు పట్టింది. ఇక మూడో స్థానంలో తమిళ హీరో అయిన విజయ్ ఉన్నారు. ఇతనికి 1 మిలియన్ ఫాలోవర్స్ రావడానికి 99 నిమిషాలు పట్టింది. రీసెంట్ గా ఈ జాబితాలోకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. కేవలం 6 గంటల్లోనే 1 మిలియన్ ఫాలోవర్స్ సంపాదించి ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గెయినింగ్ ఫాలోవర్స్ గా 9వ స్థానంలో ఉన్నారు. కేవలం మన దేశంతో పోల్చుకుంటే 2వ స్థానంలో ఉన్నారు. అమెరికాలో పరిశోధకులు ప్లాస్టిక్ రెయిన్ కురుస్తున్నట్లు గమనించారు. సంవత్సరానికి 1,000 మెట్రిక్ టన్ల మైక్రో ప్లాస్టిక్ వర్షంతో పాటు పడుతుంది. ఇది 12 కోట్ల ప్లాస్టిక్ బ్యాగ్ తో సమానం. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎక్కువ మంది విడాకులు తీసుకునేవారు లవ్ మ్యారేజ్ చేసుకున్న వారే తీసుకుంటూ ఉన్నారంట. ప్రముఖ కంపెనీ అయిన నైక్ లోగోని డిజైన్ చేయడానికి $35 ఖర్చయింది. అంటే 2,885 రూపాయలు. దీన్ని డిజైన్ చేసింది కరోలిన్ డేవిడ్సన్ అనే ఒక మహిళ. చీమలు ఆహారం కోసం వెతికేటప్పుడు వాటి వెనక భాగంలో ఫెరోమోన్స్ అనే కెమికల్ ని విడుదల చేస్తాయి. ఈ కెమికల్ ఒక ప్రత్యేకమైన వాసన ఉంటుంది. ఈ వాసనను పసిగట్టి తోటి చీమలు కూడా వాటి వెంటే ఒక క్రమంలో ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్తాయి. చీమలకు క్రమశిక్షణ ఎక్కువని మనం అనుకుంటూ ఉంటాం, కానీ వాటి డెడికేషన్ వెనుక ఒక కెమికల్ కూడా ఉందని మనం మర్చిపోతూ ఉంటాం. ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసా? మనం నవ్వుతున్నప్పుడు ఎన్ని క్యాలరీస్ ఖర్చు అవుతాయో అదేవిధంగా ఏడుస్తున్నప్పుడు కూడా అంతే మొత్తంలో క్యాలరీస్ ఖర్చు అవుతాయి. మనం ఏడ్చినప్పుడు 1 నిమిషానికి 1.3 క్యాలరీస్ చొప్పున ఖర్చు అవుతూ ఉంటాయి. టెలివిజన్ కనిపెట్టిన ఫిలో ఫార్నస్ వర్త్ తన ఇంట్లో టీవీ చుట్టాన్ని బ్యాన్ చేశాడు. మొదట్లో టీవీని కనిపెట్టినప్పుడు ఒక కొత్త విషయం నేర్చుకునే వస్తువుగా చూసేవాడు. ఇక ఎప్పుడైతే టీవీ కమర్షియల్ అయిందో అప్పుడు బ్యాన్ చేశాడు. ఫ్రెండ్స్, మీరు ఎన్నో రకాల హర్రర్ స్టోరీస్ అనేవి వినే ఉంటారు. అయితే మీకు ప్రపంచంలోనే అతి చిన్న హర్రర్ స్టోరీ గురించి తెలుసా? ఈ ప్రపంచంలోనే అతి చిన్న హర్రర్ స్టోరీ పేరు కొట్టు. దీనికి అతి చిన్న హర్రర్ స్టోరీ అనడానికి దీనికి 2 వచనాలు మాత్రమే ఉంటాయి. అవేంటంటే, ఈ భూమి మీద చివరి మనిషి మీరే. మీరు రూమ్ లో కూర్చొని ఉన్నారు, కానీ ఎవరో తలుపు తట్టారు. అమెరికాలో నివసించే ప్రతి 8 మందిలో ఒకరు కాలిఫోర్నియా పట్టణంలో నివసిస్తూ ఉంటారు. అమెరికాలో ది ఫెడరల్ రైల్వే సేఫ్టీ ఇన్ 1970 యాక్ట్ ప్రకారం రైలు ప్రమాదం జరిగేటప్పుడు ట్రైన్లో సేఫ్టీ ప్లేస్ ఏంటంటే రైల్లో మధ్య భాగం. రైలు యొక్క ముందు మరియు వెనక భాగాలతో పోల్చుకుంటే
మధ్య భాగంలో డ్యామేజ్ తక్కువగా ఉంటుందని ఫెడరల్ రైల్వే వారు చెప్పారు. ప్రాచీన రోమ్ నగరంలో ఏదైనా విస్తృతమైన పదార్థం తిన్నప్పుడు వాటికి విరుడుగు ముందుగా నిమ్మకాయ రసం ఉపయోగించేవారు. స్కాట్లాండ్ దేశంలో మంచు అంటే స్నో అనే పదాన్ని తెలియజేయడానికి 400 రకాల పదాలు ఉన్నాయి. ఇంగ్లీష్ భాషలో కేవలం 4 పదాలు మాత్రమే డౌస్ అనే అక్షరంతో ముగుస్తాయి. భారతదేశపు గొప్ప చక్రవర్తి అయిన ఛత్రపతి శివాజీ మహారాజును ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ నేవీ అని కూడా అంటారు. కొన్ని రకాల జీవులు శరీరం నుండి సహజంగానే కాంతిని వెదజల్లుతుంది, ఉదాహరణకు మినుగురు పురుగులు. అయితే ఇలా జీవుల శరీరం నుండి కాంతి తయారయ్యే పదార్థాన్ని బయోలుమినిసెన్స్ అంటారు. ఒక్కోసారి నిద్రలో మనతో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇలా నిద్రపోయేటప్పుడు మనతో మనం మాట్లాడుకోవటాన్ని శాస్త్రీయంగా సొమ్నియాలోకి అంటారు. మీమ్స్ అంటే సరదాగా కాసేపు మనలో మనం నవ్వుకుంటూ ఉంటాం, వాటిలో కొంత అర్థం కూడా ఉంటుంది. అయితే ఇలాంటి వాటి మీద అధ్యయనం చేయడానికి అమెరికా ఇండియానా యూనివర్సిటీకి $1 మిలియన్ ఫండ్ ఇచ్చింది. ఆకలి లేకపోయినా ఖాళీగా ఉన్నాం కదా అని ఏది పడితే అది తినడాన్ని జపనీస్లో కుజీ జమీషి అని అంటారు. నిత్యం మనం కూరలో తినే టమాటా పండులో కొద్ది మొత్తంలో సిట్రిక్ యాసిడ్, మాలిక్ యాసిడ్, ఆక్సోబర్క్ యాసిడ్ మరియు ఆక్సాలైక్ యాసిడ్ ఉంటుంది. సగటున ఒక టమాటా పండులో 50 mg ఆక్సాలైక్ యాసిడ్ ఉంటుంది. మామూలుగా ఒక గ్రామానికి 3, 4, 5, 6 ఇలా ఎక్కువ వీధులు ఉంటాయి. కానీ పోలాండ్ దేశంలో ఉన్న స్కూలోస్కోవా అనే గ్రామంలో కేవలం ఒకే ఒక్క వీధి ఉంటుంది. ఇక్కడ మొత్తం 6,000 మంది ప్రజలు నివసిస్తూ ఉంటారు. వీరందరికీ ఒకే వీధి ఉంటుంది. మనం గనక ఒక పిల్లిని బుర్జ్ ఖలీఫా మీద నుంచి విసిరిస్తే అది చావకుండా సేఫ్గా ల్యాండ్ అవుతుందంట. చాలామంది కారులో వెళ్తున్నప్పుడు ఫుడ్ని తీసుకెళ్తూ ఉంటారు. కానీ హైవే మీద వెళ్తున్నప్పుడు కార్స్ అనేవి చాలా సులభంగా 140 డిగ్రీల ఫారెన్హీట్ టెంపరేచర్కి చేరుకుంటుంది. దీని కారణంగా కారులో ఫుడ్ను తీసుకుపోరు. మనం ఆపకుండా 8 సంవత్సరాల 7 నెలల 6 రోజుల పాటు నోటితో అరుస్తూ ఉంటే ఆ అరుపు నుంచి వచ్చిన ఎనర్జీతో ఒక కప్పు టీని మరిగించవచ్చు. మనం నడుస్తూ వెళ్తున్నప్పుడు మనల్ని ఎవరన్నా ఫాలో అవుతున్నట్లు అనిపిస్తే అది 98% నిజమై ఉంటుంది. ఎందుకంటే మన బ్రెయిన్లో పైరాటల్ లోబ్ అనేది ప్రమాదాన్ని పసిగడుతుంది. దీన్నే 3rd E ఆఫ్ హ్యూమన్ బాడీ అంటారు. నీల్ ఆమ్స్టన్ యొక్క జుట్టు 2004లో $3,000 అమ్ముడుపోయింది. $3,000 అంటే ఇప్పుడు 247 రూపాయలు విలువ ఉంటుంది. అప్పుడే పుట్టిన బిడ్డలు ఏడుస్తూ ఉంటారు అని అనుకుంటూ ఉంటాం. నిజానికి వారు ఏడవరు, ఎందుకంటే కన్నీటికి కారణమయ్యే టియర్ డాగ్స్ అనేవి 3 నెలల దాకా అభివృద్ధి చెందవు. కాబట్టి ఒక కొత్త ప్రపంచంతో సంభాషించడానికి పిల్లలు గట్టిగా అరుస్తారు. మనం కంటితో చూస్తున్న చిత్రాలను మన మెదడు క్యాప్చర్ చేయడానికి 80 మైక్రోసెకండ్లు పడుతుంది. అంటే 80 మైక్రోసెకండ్లు లేటుగా మనం ప్రపంచాన్ని చూస్తున్నామన్నమాట. యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ సంగీత కళాకారుల మీద చేసిన పరిశోధన ప్రకారం సంగీత కళాకారులకు తక్కువ లైఫ్ స్పాన్ ఉంటుందంట. అమెరికాలోని సగటు మనుషుల కంటే సంగీత కళాకారుల జీవితం 25 సంవత్సరాలు తక్కువగా ఉంటుందంట. వ్యాలంటైన్స్ డే రోజున మగవారు ఆడవారికి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. అయితే సౌత్ కొరియాలో వ్యాలంటైన్స్ డే రోజున కేవలం ఆడవాళ్ళు మాత్రమే మగవాళ్ళకు గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. స్వీడన్ దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ సగటున 1 సంవత్సరానికి 22 పౌండ్ల చాక్లెట్ని తింటున్నారంట. 22 పౌండ్స్ అంటే 10 కేజీలు. ఈ ప్రపంచంలో సాధారణంగా కాన్పులో ఒకరు జన్మించడం లేదా కవలపిల్లలు జన్మించడం మనం తరచూ చూస్తూ ఉంటాం. కానీ బినియా అనే దేశంలో ఎక్కువగా కవలపిల్లలు పుడుతూ ఉంటారంట. మనం చనిపోయినప్పుడు చిట్ట చివరిగా కోల్పోయిన స్పర్శ వచ్చేసి వినడం అని చాలామంది నమ్ముతూ ఉంటారు. గ్రీస్ దేశంలో ఒలింపిక్స్ జరుగుతున్నప్పుడు ఆ స్టేడియంలో ఆడవారు ఎత్తు చెప్పులు కానీ పొడవాటి టోపీలు కానీ ధరించకూడదు, వాటిని అక్కడ నిషేధించారు. మామూలుగా మన దేశంలో ఫ్యాషన్ షో నిర్వహించాలంటే అందులో పాల్గొనేవారు సోషల్ మీడియా ద్వారా కానీ లేక వారు బాగుంటే గ్లామర్ ఫీల్డ్ వల్ల కానీ ఫ్యాషన్ షోలో పాల్గొంటూ ఉంటారు.
అయితే జపాన్ దేశంలోని కొన్ని వీధుల్లో ఫ్యాషన్ షో నిర్వహిస్తూ ఉంటారు. వీరు మామూలుగా ఫొటోస్ వల్ల కానీ వీడియోస్ వల్ల కానీ సెలెక్ట్ చేయరు. వాళ్ళు అక్కడికి వచ్చే అమ్మాయిలను నేరుగా చూసి వాళ్ళని సెలెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఫ్యాషన్ షోలో ఎక్కువగా హై హీల్స్ ధరిస్తూ ఉంటారు, ఎందుకంటే ఎత్తుగా ఉంటే అందంగా కనపడతారని అనుకుంటూ ఉంటారు. కానీ జపాన్ దేశంలో ఫ్యాషన్ షోలో పాల్గొవాలంటే హై హీల్స్ని తీసేసి వారిని ఒక రూమ్లో నుంచోబెట్టి సెలెక్ట్ చేస్తూ ఉంటారు. గణిత శాస్త్రంలో ట్రిగ్నామెట్రీ అనేది చాలా సంక్లిష్టమైన భాగం. అయితే అలాంటి ట్రిగ్నామెట్రీ పైన కేవలం 13 సంవత్సరాల వయసులోనే శ్రీ శ్రీనివాస రామాంజనేయ గారు పట్టు సాధించారు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సరస్సుల్లో 60% సరస్సులు కెనడాలో ఉన్నాయి. కెనడాలో సుమారు 30 లక్షల సరస్సులు ఉన్నాయంట. పిల్లులు మరియు కొన్ని రకాల జంతువులు చెడు పదార్థాలు తిన్నప్పుడు వామిటింగ్ ద్వారా విసర్జిస్తాయి. అయితే కుందేళ్లకు అసలు వాంతి చేసుకోలేవు. కుకుంబర్స్లో 90% నీరు ఉంటుంది. ఇవి తినడం వల్ల కిడ్నీల్లో రాళ్ళు కరిగిపోతాయి, బీపీ కంట్రోల్లో ఉంటుంది, శరీరంలో నీటి శాతం పెరుగుతుంది, చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. గే లేదా హోమోసెక్సువల్ మగవారు ఇంకొక మగవారిని కోరుకుంటారు. ఇలా గేగా మారడానికి శరీరంలో ఎటువంటి జన్యులోపం కాదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పటికీ దీని కారణంగా ఏటా పరిశోధిస్తూనే ఉన్నారు. అయితే 1973 వరకు కూడా అమెరికన్ సైకియాట్రిస్ట్ అసోసియేషన్ వారు మనుషులు గేగా మారడానికి మానసికంగా బలహీనత కారణమని అక్కడ వారు చెప్పేవారు. మంచు ప్రాంతంలో నివసించే ఉడతలు మంచు నుంచి రక్షణ కలిగించడం కోసం వాటి తోకలను గొడుగ్గా ఉపయోగించుకుంటూ ఉంటాయి. మన దేశంలో కార్ మరియు బైక్ నీట్గా లేకపోయినా మరియు దాని పార్ట్స్ విరిగిపోయినా సరే అలాగే తిరిగేస్తూ ఉంటాం. కానీ రష్యా దేశంలో కార్ను క్లీన్ చేయకుండా మురిగ్గా డ్రైవ్ చేసుకుంటూ పబ్లిక్లో తిరగడాన్ని క్రిమినల్ చర్యగా పరిగణిస్తూ ఉంటారు. ఒకప్పుడు అమెరికాలోని అలస్కా నగరం అనేది రష్యాకి చెందింది. అయితే 1967లో అమెరికా అలస్కా నగరాన్ని $7.2 మిలియన్ పెట్టి కొనుక్కుంది. 18వ శతాబ్దంలో సైబీరియాలో వేటగాళ్లు ఎలుగుబంటి దాడి నుంచి రక్షణ కల్పించడం కోసం ముళ్ళు వంటి దుస్తులను ధరించేవారు. సగటున మానవుడి కిడ్నీలు ఒక వ్యక్తి జీవితంలో సుమారుగా 43 లక్షల నీటిని శుభ్రపరుస్తుంది. అంటే ఇది 70 సాధారణ స్విమ్మింగ్ పూల్తో సమానం. మిడతల శరీరంలో 72% ప్రోటీన్ ఉంటుంది. ఒక 10 గ్రాముల మిడతంలో 14 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. అందుకే ప్రాచీన కాలంలో అడవులను నివసించే మనుషులు వీటిని ఆహారంగా తీసుకునేవారు. ప్రాచీన గ్రీకులు నగ్నంగా వ్యాయామం చేసేవారంట. ఈ భూప్రపంచం మీద స్పైసీ అంటే ఇష్టపడే జీవులు 2 ఉన్నాయి. 1 మనం, 2 టిష్యూ అనే జీవి. 1902లో థామస్ అలావా ఎడిసన్ ఒకసారి టెస్లా ఏసి కరెంటు చాలా ప్రమాదకరమైందని ప్రజలకు తెలియజేయడానికి పబ్లిక్ ముందు ఒక ఏనుగును తీసుకువచ్చి దానికి ఏసీ కరెంటుతో కరెంట్ షాక్ ఇచ్చాడు. కేవలర్ అనే ఫ్యాబ్రిక్ను బుల్లెట్ ప్రూఫ్ వస్తువుల తయారీలో ఉపయోగిస్తారు. అయితే డార్విన్స్ బ్రాక్ స్పైడర్ అనే సాలిపురుగు ఉంది. దీని నుంచి వచ్చే సిల్క్ అనేది ఈ బుల్లెట్ ప్రూఫ్ కేవలర్ కన్నా 10 రెట్లు శక్తివంతమైంది. స్నేగాల్ టూత్ కలిగిన వారు జపాన్ దేశంలో అందమైన వారిగా చూస్తూ ఉంటారు. ఈజిప్ట్ని పాలించే రాజులను ఫోరో అని పిలుస్తారు. అయితే ఒకసారి ఒక ఫోరో ఎగిరే కీటకాలు తన దగ్గరికి రాకుండా ఉండడం కోసం తన బానిసలకు వంటి నిండా తేనె పూయించి తన చుట్టుపక్కల నిలబెట్టాడు. దీనివల్ల కీటకాలు తేనె ఉన్న వ్యక్తిని ఆకర్షించబడతాయి, ఇతరుల జూలికి పోవు అని ఆలోచన చేశాడు. మానవునికి ఆక్సిజన్ ఇవ్వడానికి, మంచి ఇల్లు నిర్మించడానికి, ఆహారానికి, అలాగే మంచి ఫర్నిచర్ తయారు చేసుకోవడానికి మనకు చెట్లు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. ఇలా మన జీవనానికి ఉపయోగపడుతున్న చెట్లు అసలు ఈ భూమి మీద ఎన్ని ఉన్నాయో తెలుసా? ఈ భూప్రపంచం మొత్తం మీద 80 లక్షల కోట్ల చెట్లు ఉన్నాయని అంచనా. దీన్ని బట్టి చూస్తే ప్రతి ఒక్కరికి 422 చెట్లు ఉన్నాయన్నమాట. మానవ చరిత్రలో మనిషి తయారు చేసిన అత్యంత ఖరీదైన వస్తువు ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. దీని మొత్తం విలువ $100 బిలియన్ అంటే $73.93 కోట్ల. చైనా దేశంలో తుజియా బ్రైడ్స్ అనే ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం ఉంది. ఇక్కడ అమ్మాయిలు పెళ్లి చేసుకుపోయే ముందు రోజుల్లో రోజుకి 1 గంట సేపు ఖచ్చితంగా ఏడుస్తారు. అలా ఏడ్చి వారి ఆనందాన్ని మరియు ప్రేమను ఇతరులకు తెలియజేస్తారు. మొక్కజొన్న విత్తనాల మీద ఉండే పొర సెల్యులోస్తో తయారై ఉంటుంది.
ఈ పొర చాలా కఠినంగా ఉంటుంది. ఇది మన కడుపులో డైజెస్టివ్ యాసిడ్ ను కూడా తట్టుకుంటుంది. అందుకే ఇవి తిన్నప్పుడు ఎలా వెళ్తాయో మళ్ళీ అలాగే బయటికి వస్తాయి. అంటే కేవలం సెల్యులోజ్ పదార్థం మాత్రమే. ఇజ్రాయెల్ దేశపు ప్రజలకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. సగటున ప్రతి మహిళకు 3 పిల్లలు కలిగి ఉంటుంది. డిఈసిడిలో లిస్ట్ అయి ఉన్న 37 దేశాల కన్నా ఇజ్రాయెల్ దేశం ఫెర్టిలిటీ రేటు చాలా ఎక్కువ. ఇజ్రాయెల్ దేశం ఫెర్టిలిటీ రేటు 3.0. ఇక ఇతర దేశాల ఫెర్టిలిటీ రేటు యావరేజ్ వచ్చేసరికి 1.7. దీన్ని బట్టి వారికి చిన్నపిల్లలంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది. చైనా వారు ప్రపంచంలో అతిపెద్ద ఎయిర్ ప్యూరిఫైర్ ని తయారు చేశారు. ఇది 38 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. ఇది రోజుకు 10 మిలియన్ల క్యూబిక్ మీటర్ల మంచి గాలిని ఉత్పత్తి చేస్తుంది. జపాన్ లో ట్రైన్స్ ఎంత వేగంగా ఉంటాయో అంతే విధంగా వాటి టైం కూడా అంత కరెక్ట్గా ఉంటుంది. భారతదేశంలో ఉన్న మొత్తం ట్రైన్ సగటున 18 నిమిషాల పాటు ఆలస్యం అవుతాయంట. ఇదే జపాన్కి వచ్చేసరికి కేవలం 18 సెకండ్ మాత్రమే. జపాన్ ట్రైన్స్ యొక్క ఖచ్చితత్వం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. దుబాయ్లో ఉన్న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ అనేది ఈ ప్రపంచంలో అతిపెద్ద న్యాచురల్ ఫ్లవర్ గార్డెన్. ఈ గార్డెన్ లో దాదాపుగా 5 కోట్ల కంటే ఎక్కువగా పూలు ఉంటాయి. ఈ గార్డెన్ లోపలికి పోవడానికి ఎంట్రీ ఫీజు వచ్చేసరికి మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 767 రూపాయల వరకు ఉంటుంది. ఒకవేళ 2 సంవత్సరాల వయసు కంటే తక్కువ వయసున్న పిల్లలు ఉచితంగా లోపలికి వెళ్ళవచ్చు. అయితే మొత్తం ఈ గార్డెన్ నిర్మించడానికి 91 కోట్ల వరకు అయ్యాయని అంచనా వేస్తున్నారు. ఎలుగుబంట్లు, సాలిపురుగులు మరియు పాములు ఇవన్నీ కలిసి 30 సంవత్సరాల్లో ఈ భూమి మీద ఎంతమంది మనుషులను చంపుతాయో అంతకంటే ఎక్కువ మంది మనుషులను కేవలం ఒకే ఒక పులి మాత్రమే చంపగలదు. ఏఐ కొలాచో అనే వింతైన స్పానిష్ పండుగ ఉంది. కొంతమంది మగవాళ్ళు డెవిల్స్ లాగా దుస్తులు వేసుకొని పరుపుల మీద పడుకుని ఉన్న చిన్నపిల్లల మీద జిమ్ చేస్తారు. అలా చేయడం వల్ల వారికి శుభం కలిగి జాగ్రత్తగా ఉంటారని భావిస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో అత్యంత ఆలస్యంగా పెరిగే మొక్క ఒకటి ఉంది. దాని పేరు పోయో రైమండి. ఇవి బొలివియా పర్వతాల మీద మొలుస్తూ ఉంటాయి. ఒక్కసారి అయితే ఈ చెట్టు యొక్క పువ్వు వికసించడానికి దాదాపుగా 28 సంవత్సరాలు పట్టింది. ఇక స్లోగా పెరిగే జాబితాలో 2వ స్థానంలో సగ్వారో కాక్టస్ ఉంది. సూర్యరశ్మి విటమిన్ డిని ప్రసాదించే సహజ మూలం. సూర్యకాంతిలో ఉండే సెరటోనిన్, మెలటోనిన్, డోపమైన్ మన మానసిక ఆరోగ్యంగా ఉండేలా చేసి ఆందోళన, డిప్రెషన్, ప్రమాదాన్ని తగ్గిస్తాయి. విటమిన్ డి కోసం సూర్యోదయం తర్వాత ఉదయం 8 గంటలలోపు సుమారు 25 నుంచి 30 నిమిషాల పాటు సూర్యాస్తమయం ముందు కొంతసేపు ఎండలో కూర్చోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎండలో అతిగా ఉంటే చర్మ సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. సాధారణంగా మనం చైనా ఐటమ్స్ ని చూస్తూ ఉంటాం. అవి మన ఇండియన్ ఐటమ్స్ తో పోలిస్తే చాలా తక్కువ ధరకు దొరుకుతూ ఉంటాయి. అయితే చైనీస్ ఐటమ్ అంత తక్కువ ధరకు ఎందుకు దొరుకుతాయి, వాళ్ళంత తక్కువ కాస్ట్ కి ఎలా తయారు చేస్తారు తెలుసా? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది లో లేబర్ కాస్ట్. చైనాకి చాలా పెద్ద లేబర్ ఫోర్స్ ఉంది. మిగతా డెవలప్డ్ కంట్రీస్ తో పోలిస్తే చైనాలో లేబర్ ఇచ్చే మనీ చాలా తక్కువ. అందుకే అక్కడ మ్యానుఫ్యాక్చర్స్, అక్కడ ఉండే కంపెనీస్ వారు చాలా తక్కువ ధరకి ప్రొడక్ట్స్ ని అందించగలుగుతూ ఉంటారు. ఇక ఇంకో కారణం లార్జ్ ప్రొడక్షన్ స్కేల్. చైనాకు పెద్ద ఎత్తున సప్లై చైన్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం వల్ల లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్ చేయగలుగుతుంది. దాంతో ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది. దీనివల్ల వస్తువులను చాలా తక్కువ కాస్ట్ కి అమ్మగలుగుతారు. ఇక ఇంకో కారణం ఇక్కడ ఉండే గవర్నమెంట్ పాలసీస్. చైనీస్ గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ని ప్రమోట్ చేయడం కోసం ట్యాక్స్, ఇన్సెంటివ్, సబ్సిడీస్ వంటి కొన్ని పాలసీస్ ని అమలు చేస్తుంది. ఇది ఇక్కడ వస్తువుల తయారీపై ప్రభావం చూపుతుంది. ఇక ఇంకో కారణం గ్లోబల్ సోర్సింగ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా కంపెనీస్ చైనీస్ మ్యానుఫ్యాక్చర్ నుండే ప్రొడక్ట్స్ లేదా కాంపోనెంట్స్ ని తెప్పించుకుంటూ ఉంటారు. అందుకే వాళ్ళ దగ్గర చాలా రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. దీంతో పెద్ద మొత్తంలో ప్రొడక్ట్ చేయగలుగుతున్నారు. ఈ విధంగా చైనా అతిపెద్ద దేశంగా మరియు ఎక్కువ వస్తువులు తయారు చేసే దేశంగా నిలిచింది. మనం రాత్రి వేళల్లో చంద్రుడిని చూసినప్పుడు అది ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అలాగే చంద్రుడి మీద నుంచి భూమిని చూసినప్పుడు కూడా భూమి ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఇక చంద్రుడి కంటే భూమి ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రుడి మీద పడే సూర్యుడి వెలుగు 11% మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. అదే భూమి మీద పడే సూర్యుడి వెలుగు 37% రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా వాడే ఇంటర్నెట్ ని శాటిలైట్ నుండి వస్తుందని చాలా మంది భావిస్తూ ఉంటారు.
నిజానికి ఇంటర్నెట్ అనేది సముద్రపు అడుగున ఉన్న ఫైబర్ కేబుల్స్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే శాటిలైట్ నుండి కూడా ఇంటర్నెట్ వస్తుంది. అది చాలా పరిమిత స్థాయిలో ఉంటుంది. మనం వెహికల్ కొనేటప్పుడు రోడ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉంటాం కదా, మా టోల్ ట్యాక్స్ ఎందుకు చార్జ్ చేస్తారో తెలుసా? మనం కట్టే రోడ్ ట్యాక్స్ అనేది స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. మన స్టేట్లో ఉండే రోడ్స్ వేయడానికి మరియు వాటి మెయింటెనెన్స్కి ఆ డబ్బులు వాడతారు. కానీ టోల్ ట్యాక్స్ అనేది కొన్ని పర్టికులర్ రోడ్డుకు మాత్రమే చార్జ్ చేస్తారు. అంటే నేషనల్ హైవేస్, అవుటర్ రింగ్ రోడ్స్, ఇలా భారీగా ఖర్చు పెట్టిన రోడ్స్కి మాత్రమే చార్జ్ చేస్తారు. సాధారణంగా పక్షులు ఎగురుతున్నప్పుడు రెక్కలు ఆడించడం వల్ల శబ్దం వస్తుంది. కానీ గుడ్లగూబలు ఎగిరేటప్పుడు ఎటువంటి శబ్దం రాదు. వాటి యొక్క రెక్కలు అలా డిజైన్ చేయబడి ఉంటాయి. అందుకే గుడ్లగూబలు ఎర్రను పట్టుకుంటానికి వెళ్ళేటప్పుడు నిశ్శబ్దంగా వెళ్తాయి. గోల్డ్ ఫిష్ అనేవి కడుపు నిండా తిన్నా కూడా మనం మళ్ళీ ఆహారం ఇస్తే తింటూ ఉంటాయి. ఎంత ఆహారం ఇచ్చినా తింటున్నాయి కదా అని వాటిని పెంచుకునే వాళ్ళు కొంతమంది ఈ విషయం తెలియక ఆహారం ఇస్తూ ఉంటారు. ఎక్కువ ఆహారం వేయడం వల్ల వాటి పొట్ట ఉబ్బి చనిపోతాయి. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో చాలామంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు సంపాదిస్తున్నారు. మీరు కూడా వీరికిలాగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలన్నా మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఇండియాలో ది బెస్ట్ ప్లాట్ఫామ్ అయిన ఎంజిన్ వన్లో మీరు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఇందులో మీరు ఐపీఓస్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, కమోడిటీ ట్రేడింగ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్తో పాటు యుఎస్ కంపెనీలు అయినటువంటి గూగుల్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, టెస్లా, మైక్రోసాఫ్ట్ వంటి స్టాక్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులో మీరు కేవలం 100 రూపాయలతో కూడా ట్రేడింగ్ స్టార్ట్ చేయవచ్చు. అలాగే మీరు మీ ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేసి మనీని సంపాదించవచ్చు. మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ బుక్ ఉంటే చాలు. వితిన్ 5 మినిట్స్ మీకు మీరే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చే లింక్ మీద క్లిక్ చేసి వితిన్ 5 మినిట్స్లో అకౌంట్ ఓపెన్ చేసుకుని సక్సెస్ఫుల్గా ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుకుంటానికి సిటీసీ ఫ్యాట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కన బెల్ సింబల్ కనపడుతుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా ఈ వీడియో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.